నమస్తే భారత్, నేను సాయి. ప్రవాస భారతీయులను ఉద్దేశించి రూపొందించిన కార్యక్రమమే ఈ నమస్తే భారత్. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ నేతలు, ప్రముఖుల అంతరంగాన్ని ప్రవాస భారతీయులతో పంచుకునే ఏర్పాటు చేసింది భారత్ టుడే. ఇవాళ మన అతిథి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు డాక్టర్ సిఎల్ వెంకట్రావు గారు. నమస్కారం వెంకట్రావు గారు, చర్చకు స్వాగతం. ముందుగా ఈరోజు అంశంలోకి వెళితే, మహానాడు కార్యక్రమం ముగిసింది. ముఖ్యంగా ఈ 3 రోజులు 30 గంటల సమావేశాల్లో 28 అంశాలకు సంబంధించి కీలక తీర్మానాలు చేశారు. ప్రత్యేక హోదా అంశానికి సంబంధించి తీర్మానం చేసిన పరిస్థితి, అటు రుణమాఫీ గురించి లేదా తెలంగాణలోని సమస్యలకు సంబంధించి అనేక విషయాల్ని ప్రస్తావించారు నాయకులు. ముఖ్యంగా వారు చేసిన విమర్శలు కావచ్చు, వారు చెప్పిన వ్యాఖ్యలు కావచ్చు. టార్గెట్ 2050 అంటూ ఒక లక్ష్యాన్ని నిర్దేశించిన పరిస్థితి కనబడుతోంది. 2050 కల్లా ప్రపంచంలోనే ఒక గుర్తింపు పొందిన రాష్ట్రంగా ఈ ఆంధ్రప్రదేశ్ను నిలపాలని ఒక టార్గెట్ని నిర్దేశించుకున్నారు. అప్పటి వరకు కూడా ఏపీలో ప్రభుత్వంలో కొనసాగాలని, ఆ దిశగా కార్యకర్తలు పనిచేయాలని చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చిన పరిస్థితి కనబడుతోంది. ఇది సాధ్యమేనా? అయితే మహానాడు కార్యక్రమానికి సంబంధించి వైసీపీ నేతల నుంచి వస్తున్న విమర్శ, ఇది కేవలం ఆత్మస్థుతి పరనింద అన్నట్టుగా ఈ మహానాడు కార్యక్రమం జరిగిందని వారు చెప్తున్న పరిస్థితి, ఒక కార్యాచరణ రూపొందించలేదు ప్రత్యేక హోదాకు సంబంధించి అని వారు క్వశ్చన్ చేస్తున్న పరిస్థితి కనబడుతోంది. ఈ అంశాలకు సంబంధించి మనం వెంకట్రావు గారు ఎలా స్పందిస్తారో చూద్దాం. వెంకట్రావు గారు, ముఖ్యంగా పవర్ 2050 అంటున్నారు, 2050 వరకు రాష్ట్రంలో అధికారంలో ఉండాలనేదే ముఖ్యమైన అంశంగా కనబడుతోంది. 2050 వరకు అధికారంలో ఉండడం సాధ్యమవుతుందా? అంటే అధికారం అని కాకుండా 2022 నాటికి భారతదేశంలో 3 రాష్ట్రాల్లో ఒక స్థానాన్ని సంపాదించడం, 2029 నాటికి భారతదేశంలో 1 స్థానాన్ని ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చేయటం, 2050 ప్రపంచ దేశాల్లోనూ ఒక గుర్తింపు పొంది సింగపూర్ లాగా దీన్ని అభివృద్ధి చేసి ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షించటం, దేశం పరిధులు దాటి ఆ రకంగా చేయాలనే ఒక దిశ నిర్దేశించుకునే విధంగా మహానాడు జరిగింది. ప్రజలు ఎవరైతే మంచి పనులు చేస్తున్నారో, అవినీతి రహిత పారదర్శకమైన పాలన, అభివృద్ధి కేంద్రంగా పాలన సాగించినప్పుడు ప్రజలు పట్టం కడతారు. ఇది కార్యకర్తలే కాకుండా చంద్రబాబు నాయుడు గారు ఒక విషయం చెప్పారు, మనని, మన విధానాలని, మన ప్రభుత్వాన్ని 80% ప్రజలు మనల్ని సమర్థించాలి, 80% మంది ప్రజలు మనం చేసే పనులను హర్షించాలి, ఆ విధంగా మనం అడుగులు వేద్దామని చెప్పారు. అలాగే మొట్టమొదటి మహానాడు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత గత 2 మహానాళ్ళు హైదరాబాద్లో నిర్వహించడం జరిగింది. దీనికి ప్రాధాన్యత ఏంటంటే, మొదటి మహానాడు నవ్యాంధ్రప్రదేశ్లో, 35వ మహానాడు, మొదటి మహానాడు కూడా ఆ మహానుభావుడు ఎన్టీ రామారావు గారు అక్కడే నిర్వహించాడు. ఈ సందర్భంగా 35 మీటర్ల ఒక ఎన్టీ రామారావు గారి విగ్రహాన్ని అమరావతి నగరంలో అక్కడ పెట్టి, ఎన్టీ రామారావు గారని రాకుండా పేరు తెలుగు జాతి స్ఫూర్తి ఓకే అనే పదజాలంతో అక్కడ పెట్టి చేయాలని నిర్ణయం చేసుకున్నాం. తర్వాత రాష్ట్రం సమగ్రాభివృద్ధి, ఇప్పటివరకు మనం చూసాం దేశ స్థూల ఉత్పత్తి విన్నాం, రాష్ట్ర స్థూల ఉత్పత్తి విన్నాం, భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా మండల స్థూల ఉత్పత్తి, ఆంధ్రప్రదేశ్లో ఉండే ప్రతి ఒక్క మండలం యొక్క స్థూల ఉత్పత్తి ఏంటి, ఏ రంగంలో ఎంత అభివృద్ధి సాధించింది, వ్యవసాయ రంగం ఎంత, పారిశ్రామిక రంగం ఎంత, సర్వీసుల రంగంలో, ఆ రకంగా విశ్లేషణ చేసి ఒక పుస్తకాన్ని ముద్రించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గాజువాక మండలం 1వ స్థానంలో, అచ్యుతాపురం 2వ స్థానంలో, పులివెందల్లో ఉండే లింగాల అనే మండలం 3వ స్థానంలో ఉంది. అంటే పులివెందల్లో అక్కడ ఉన్న రాయలసీమ ప్రాంతంలో ఉన్న అక్కడ అరటి తోటల వల్ల, ఉద్యాన పంటల వల్ల మండల స్థూల ఉత్పత్తి. ఇంకోటి, ఈరోజు దేశంలో ఎక్కడా లేని విధంగా 10.99 రాష్ట్ర స్థూల ఉత్పత్తి సాధించిన ఏకైక రాజధాని లేని రాష్ట్రం, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రం ఇది. వెంకట్రావు గారు, మీరు చెప్తున్న అనేక అంశాలను బేస్ చేసుకునే మీరు అంటే ప్రభుత్వానికి సంబంధించి కొన్ని విషయాల్ని మీరు ప్రస్తావిస్తున్నారు కాబట్టి ఇది ఆత్మస్థుతిగానే పరిగణించాలని వైసీపీ నేతలు అంటున్నారు, మీరేం చెప్తారు?
ఆత్మస్థుతి కాదండి, ప్రభుత్వం అన్నాక ప్రజల సంక్షేమం కొరకు ఏం స్కీములు ఉన్నాయి, ఏం పథకాలు ఉన్నాయి అది చెప్పవలసిన అవసరం ఉంది. ఇవాళ ఉపాధి హామీ పథకం కింద అనేక వినూత్నమైన కార్యక్రమాలు ప్రారంభించాం. 13వ ఆర్థిక సంఘం, 14వ ఆర్థిక సంఘం, అలాగే మన ఈ నిధులతో నరేగా నిధులు అంటే ఉపాధి హామీ నిధులు మూడింటిని కలిపి గ్రామానికి ఇప్పటికే 3,000 కిలోమీటర్ల రోడ్లు వేసాం, సిమెంట్ రోడ్లు. అంగన్వాడీ భవనాలు నిర్మించాం, పంచాయతీ భవనాలు నిర్మించాం. అక్కడితో ఆగకుండా మనం ఈరోజు వర్షాలు రాకపోవడానికి కారణం పచ్చదనం తగ్గిపోయింది. అడవులలో మొక్కలు నాటే కార్యక్రమం, విత్తనాలను పెట్టే కార్యక్రమాన్ని కూడా ఇవన్నీ గతంలో ఉన్న ప్రభుత్వాలు చేసినవే మీరు కొనసాగిస్తున్నారు. ఇది ఓన్లీ టీడీపీ ప్రభుత్వమే చేసిందని ఎలా చెప్తారు? ఉపాధి హామీలో గతంలో ఏదో చేసేవారు కానీ అక్కడ సంపద సృష్టించే విధంగా ఏమీ లేవు. ఇవాళ మేము సంపద సృష్టిస్తున్నాం. 60% నిధులు లేబర్ కాంపొనెంటు, 40% నిధులు మెటీరియల్ కాంపొనెంటు. అంటే మనం ఆ నిధులతో భవనాల, రోడ్ల, వృక్షాల. ఇంకొక వినూత్నమైన కార్యక్రమం, ప్రతి 100 ఇళ్లకు ఒక ఉపాధి హామీ వ్యక్తిని పెట్టి అక్కడుండే చెత్తను కలెక్ట్ చేసి ఆ చెత్త ద్వారా గ్రామాల్లో కంపోస్ట్ని తయారు చేసి ప్రతి టన్ను కంపోస్ట్కి 1,500 రూపాయలు కేంద్ర ప్రభుత్వం సబ్సిడీకి ఇస్తుంది. ఈ కంపోస్ట్ని తీసుకెళ్ళి పొలాల్లో వేసి రసాయన ఎరువులను తగ్గించి సేంద్రియ వ్యవసాయం. ఒక అంశంలోకి వెళ్తాను సార్, ఒక అంశం ముఖ్యంగా అవినీతి ముద్రపడడానికి వీల్లేదు అని నిన్న చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. అవినీతి మరకలు అంటకుండా ఖచ్చితంగా అందరూ కూడా పారదర్శకంగా మన ప్రభుత్వం ఉండాలని చెప్తున్నారు. కానీ ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి డైరెక్ట్గా ఒక వీడియోలో చెప్పిన వ్యాఖ్యలు మీడియా ద్వారా అనేక మంది చూశారు, అనేక మంది విన్నారు. డైరెక్ట్గా డబ్బులకు సంబంధించి మాట్లాడిన పరిస్థితి, కొనుగోలు చేయడానికి వెళ్ళిన పరిస్థితి, ఒక స్టీఫెన్ రవీంద్ర లాంటి ఒక వ్యక్తిని ప్రలోభ పెట్టడానికి కూడా ముందుకు వెళ్ళిన పరిస్థితి, అటువంటి ఆరోపణలు వస్తున్నప్పుడు ఆయన పైన ఎందుకు చర్యలు తీసుకోలేదని క్వశ్చన్ చేస్తున్నారు. అవినీతి మరక అంటకూడదు అని చెప్తూనే అవినీతి ఆరోపణలు వచ్చినప్పుడు వారిపైన ఎందుకు చర్యలు తీసుకోలేదనే ప్రశ్నకు మీ సమాధానం? ఇప్పుడు అది కేవలం ఆరోపణలే, నిజ నిర్ధారణ జరగలేదు. ఆడియో టేపులు, వీడియో టేపులు న్యాయస్థానాల్లో. కానీ నైతిక బాధ్యత నైతిక బాధ్యత అంటే ఇవాళ ఆయన అరెస్ట్ కూడా చేశారు రేవంత్ రెడ్డిని. అరెస్ట్ చేసినంత మాత్రం శిక్ష పడినట్టు కాదండి. జగన్మోహన్ రెడ్డిని ఎంతకాలం జైల్లో పెట్టారు? ఇన్ని కేసులు ఉన్నాయి. అక్కడ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, ఈడీ వాళ్ళు సామాన్యంగా రంగంలో దిగరు. రాష్ట్ర ప్రభుత్వాల కక్షపూరిత చర్యలతో ఎవరినైనా అరెస్ట్ చేయొచ్చు. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, కేంద్ర ప్రభుత్వం నిర్ధారణకు వస్తే గానీ, ప్రైమాఫాసి ఉంటే గానీ అరెస్ట్ చేయరు. కనుక కేవలం ఆరోపణల ఆధారంగా ఏదో వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం. వెంకట్రావు గారు, ఒకసారి మనం బ్రాడ్గా ఆలోచిద్దాం, కొంత ముందుకు కూడా వెళ్దాం మనం. ఒకసారి నరేంద్ర మోడీ అధికారంలో ఇప్పుడు గుజరాత్ సీఎంగా ఉన్న టైంలో, గోధ్రా అల్లర్ల టైంలో, ఆ టైంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో వీరు కూడా ఒకటే వ్యాఖ్య చేశారు, ఆంధ్రప్రదేశ్కి వస్తే ఆయనను అరెస్ట్ చేస్తా అన్నారు. అవినీతి ఆరోపణ ఉన్న వ్యక్తి అయితే ఎందుకు అరెస్ట్ చేయాలని అంటారు? అప్పుడు చేసిన వ్యాఖ్య అదే. టీడీపీ కూడా అనేక సందర్భాల్లో సోనియా గాంధీకి సంబంధించి, ఇంకొకరి గురించి, ఇంకొకరి గురించి అవినీతి ఆరోపణలు వచ్చినప్పుడు నైతిక బాధ్యత వహించి మీరు పదవి నుంచి రాజీనామా చేయాలని చెప్పిన పరిస్థితి. కానీ పార్టీలోనే, ముఖ్యంగా ఎమ్మెల్యే పదవికి కావచ్చు, ఇంకోటి కావచ్చు, రాజీనామా కాకపోవచ్చు, కానీ పార్టీలో ఎందుకని క్రమశిక్షణ చర్యలు ఉండవు? అంటే అనవసరంగా ఆరోపణలు చేసినంత మాత్రం పార్టీలో చర్యలు తీసుకుని, వీడియోలో చూసాం కదా, వీడియోలు ఆడియోలు వాళ్ళ కోర్టులు నమ్మండి, సాక్ష్యం కాదు. ఓకే, వాళ్ళ కోర్టుకి వెళ్తే మనం అది సాక్ష్యం కింద తీసుకోరు. సరే, కోర్టుకు వదిలేయాలి దాన్ని. మళ్ళీ అలాంటప్పుడు మళ్ళీ మనం నైతికంగా మాట్లాడడం నైతికం అనేది కాదు. ఆ రోజు నరేంద్ర మోడీ గారిని మేము ఎందుకు చెప్పామంటే, ఇక్కడ హిందూ ముస్లింల ఆ భావోద్రేగాలకు రెచ్చగొట్టినట్టు అవుతుందని చెప్పి, ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో ముస్లింలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సమయంలో వారు రావద్దు. నేను ఒక్క మోడీకి మాత్రమే కన్ఫైన్ అవ్వట్లేదు, నేను అనేది ఏంటంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి ఒకవేళ అవినీతి పరుడు కాదు అన్నట్టయితే, మీరు అనేది అదే మాట కదా, ఒకవేళ కాదు ఆయన ప్రలోభాలకు గురి చేయలేదు, అది కోర్టులు నిర్దేశించాల్సిన అంశం అయినప్పుడు, జగన్ విషయంలో ఎందుకనే అవినీతి సొమ్ము అని అంటారు? జగన్ విషయంలో అవినీతి సొమ్ము అయినప్పుడు ఇంకో మీ పార్టీకి సంబంధించిన నేతల విషయంలో కూడా అలాగే స్పందించాలి కదా అని విశ్లేషకుల నుంచి వస్తున్న మాట, ముఖ్యంగా ప్రతిపక్షాల నుంచి వస్తున్న మాట. మేమనలేదు జగన్ విషయంలో చర్యలు తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. ఓకే, సోనియా గాంధీ యూపీఏ ప్రభుత్వం, వాళ్ళకు అనుబంధమైన ప్రభుత్వమే ఉంది. వాళ్ళు 43,000 కోట్ల అవినీతి జరిగిందని చెప్పి ఈడీ వాళ్ళు అటాచ్ చేసి 11 కేసులు నమోదు చేశారు. అది రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధం లేదు. జగన్ కేసు వేరు, ఇది వేరు.
మాలో ఉన్న సమర్థులైన వారిపై ఆరోపణలు చేసి వాళ్ళని పార్టీకి దూరం చేయాలనే ఒక కుట్రపూరితమైన రేవంత్ రెడ్డి ఒక సమర్థుడైన నాయకుడు, ఆయన మేము దూరం చేసుకుంటామండి. సమర్థుడైన నాయకుడు, రైట్, ఓకే. అవినీతి ముద్రపడడానికి వీల్లేదు అంటూనే అవినీతి ఆరోపణలు వచ్చిన వ్యక్తిని ప్రోత్సహించడం సమంజసం అనేది ప్రశ్న. ప్రోత్సహించడం, ఆరోపణలు కావాలని చేస్తున్నారు ఉద్దేశపూర్వకంగా. తెలుగుదేశం పార్టీలో ఎవరైతే సమర్థులైన నాయకులు ఉన్నారో, వాక్చాతుర్యం గల నాయకులు ఉన్నారో, పనితీరు బాగా ఉన్న వాళ్ళు ఉన్నారో, పార్టీని సమర్థవంతంగా నడిపించగల వాళ్ళని దూరం చేయాలని చూసే కుట్ర చేస్తున్నారు వాళ్ళు. ఓకే, రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టే కేసులు ఎవరి మీద కావాలంటే మీ మీద నా మీద కూడా కేసులు పెట్టచ్చు. కనుక కేంద్ర ప్రభుత్వం సిబిఐ ఆషామాషి కేసుల్లో పెట్టరు. వాళ్ళు ఒక నిర్ధారణకు వస్తే తప్ప నుంచి పెట్టరు. అది మేం కాదు, జగన్ మీద ఆంధ్రప్రదేశ్, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ స్పెషల్ కోర్ట్స్ యాక్ట్ వచ్చింది. ఆంధ్రప్రదేశ్ స్పెషల్ కోర్ట్ యాక్ట్ ప్రకారం ఏం చర్యలు తీసుకోవాలనేది న్యాయమూర్తులు తీసుకుంటారు, కానీ ప్రభుత్వం చెప్పినట్టు చేయరు. ఆ యాక్ట్ అమల్లోకి వచ్చిన తర్వాత అక్రమార్జన పరుల యొక్క ఆస్తులు, అవినీతి నిరోధక శాఖలో పట్టుబడిన ఆ చేపల తాలూకు ఆస్తులు ఏం చేయాలనేది ఒక చట్టం ఇప్పుడు రాష్ట్రపతి ఆమోదించాడు. ఆ చట్టం ప్రకారం న్యాయమూర్తులు చర్యలు తీసుకుంటారు. ఓకే, మరో అంశంలోకి వెళదాం. సరే, ముఖ్యంగా 28 అంశాలకు సంబంధించి కీలక తీర్మానాలు మహానాడులో చేస్తారు. అందులో ప్రత్యేక హోదా అనే అంశం కూడా ఒకటి. ప్రత్యేక హోదాకు సంబంధించి చేసిన తీర్మానం వల్ల ప్రయోజనం ఏంటి? అసెంబ్లీ తీర్మానం చేసింది, అటు కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో మీ పార్టీ కూడా ఉంది, భాగస్వామి అయి ఉంది. ఈ తీర్మానం వల్ల ప్రయోజనం ఏంటి? ప్రత్యేక హోదా వస్తుందా? దానికి ఒక కార్యాచరణ ఏంటి? ప్రత్యేక హోదా వల్ల రాష్ట్ర ప్రగతి కావాలని, నిధులు ఎక్కువ కావాలని ప్రజల ఆకాంక్ష, ప్రజల్లో ఉన్న సెంటిమెంటు ప్రత్యేక హోదా కావాలంటున్నారు. కనుక మేము కూడా, తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం ప్రభుత్వం కూడా ప్రత్యేక హోదా కట్టుబడి ఉన్నాం. కేంద్రం మీద ఒత్తిడి తెస్తాం. వాళ్ళపై మేము సాంకేతికంగా ఏ రకంగా మాకు అవసరం అనేది కూడా వివరించి విశ్లేషించి చెప్పటం. కనుక ప్రత్యేక హోదాకి కట్టుబడి ఉంది తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం ప్రభుత్వం కూడా. తద్వారా రెవెన్యూ లోటు ఉంది, రాజధాని లేని నగరం. కానీ అదే చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదా సంజీవని కాదు అన్న సందర్భం కూడా మనం చూసాం. అంటే కేవలం మాకు ప్రత్యేక హోదా ముద్రే కాదు, ప్రత్యేక హోదా ముద్రతో పాటు నిధులు కూడా కేటాయించాలి. ఇప్పటికే 11 రాష్ట్రాలకి ప్రత్యేక హోదా ఇచ్చారు. వాళ్ళకి ఇచ్చిన నిధులు అరకొర వాటిలాగా కాకుండా మీరు ఒక వైట్ పేపర్ పబ్లిష్ చేయండి, శ్వేతపత్రాన్ని ముద్రించండి. మాకు నిధులు కావాలి, ప్రత్యేక హోదా ముద్ర కాదు, అభివృద్ధి కావాలి, నిధులు కావాలి, వాటిని కూడా మీరు పరిగణలోకి తీసుకోమని. కానీ భారతీయ జనతా పార్టీ నేతలు చెప్తున్నారు నిధులు మీరు కోరిన దానికంటే ఎక్కువగానే మేము ఇస్తున్నామని. భారతీయ జనతా పార్టీ నేతలు, సీనియర్ నాయకులు చెప్తున్నారు అనేక అంశాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రత్యేక కోణాల్లో చూస్తున్నామని సీనియర్ నేత వెంకయ్యనాయుడు చెప్తున్నారు. అటు అమిత్ షా లాంటి వ్యక్తులు అయితే లక్షకు పైచిలుకు కోట్ల నిధులు మేము రాష్ట్రానికి ఇచ్చామని చెప్తున్నారు. మీరేమో నిధులు రావట్లేదు అని అంటున్నారు, ఏది కరెక్ట్? రెవెన్యూ లోటుని భర్తీ చేయవలసిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం అంది, చట్టంలో పొందుపరిచారు. ఆ రెవెన్యూ లోటు పొడుస్తూ ఇప్పుడు వాళ్ళు ప్రత్యేక హోదా కాకుండా ప్రత్యేక హోదా బదులు రాష్ట్రం అని పెట్టండి, మాకు ఇవ్వండి, నిధులు ఇవ్వండి. ప్రత్యేక హోదా కాదు మీకు ఇవ్వము, నీతి ఆయోగాలు ప్రత్యేక హోదా ఇవ్వడంలో స్పెషల్ స్టేటస్ కాకుండా స్పెషల్ స్టేట్ అనండి. ఏదో మన ఇంట్లో వికలాంగులు ఉంటే ఆ తల్లిదండ్రులు ఆ వికలాంగుడికి ఎక్కువ ఇస్తారు ఆస్తి, ప్రేమగా చూసుకుంటారు, 4 రూపాయలు ఎక్కువ ఇస్తారు, ఉన్న ఆస్తిలో సగం ఇస్తారు. ఆ రకంగా మమ్మల్ని ప్రత్యేక హోదా కాకపోతే స్పెషల్ స్టేట్ అనండి, ప్రత్యేక రాష్ట్రం ఇవ్వండి, నిధులు ఇవ్వండి, ట్యాక్సులు మినహాయింపులు ఇవ్వండి, ఎక్సైజు, కస్టమ్స్, ఇన్కమ్ ట్యాక్స్ ఇవన్నీ రాయితీలు ఇచ్చి. మాకు విశాఖపట్నంలో పారిశ్రామిక సదస్సులో 470,000 కోట్లకి పరిశ్రమలు పెట్టుబడి పెట్టడానికి వచ్చాయి. అవన్నీ వాస్తవ రూపం దాల్చాలంటే ఈ రాయితీలన్నీ కావాలి. కనుక ఒక్క ప్రశ్న వెంకట్రావు గారు, 130,000 పైచిలకు కోట్ల బడ్జెట్ ఉన్న ఒక రాష్ట్రాన్ని వికలాంగ రాష్ట్రంగా ఎలా చెప్తారు? రాజధాని లేని రాష్ట్రం వికలాంగుడు కాదండి. రైల్వే జోను లేని రాష్ట్రం ఏదన్నా ఉందండి? ఇదే. ఓకే, తర్వాత ఇవాళ ఉద్యోగులకి జీతాలు ఇవ్వాలంటే వాళ్ళు ఇప్పుడు రేపు 60 ఏళ్ళు రిటైర్మెంట్ అయిపోయి పెన్షన్ ఇవ్వాలంటే పెన్షన్ ఎక్కడి నుంచి తెచ్చి ఇవ్వాలి? విడిపోయినప్పుడు, రాష్ట్రం విడిపోయినప్పుడు తెలంగాణ రాష్ట్రం 16,000 కోట్ల పాజిటివ్ ప్లస్ లో ఉంటే 16,000 కోట్లు లోటు బడ్జెట్ లో ఉన్నట్టు ఆనాటి గవర్నర్ పాలన, రాష్ట్రపతి పాలన ఉన్న గవర్నర్ గారే స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇవాళ ప్రభుత్వాన్ని నడపాలంటే 1వ తారీఖు ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వాలంటే చాలా కష్టతరమైన పరిస్థితి ఉంది. అలా అని చెప్పి ప్రజల మీద భారం మోపకుండా, పన్నులు పెంచకుండా నడుపుకొస్తున్నారు ప్రముఖ ఆర్థిక శాస్త్రవేత్త కనుక చంద్రబాబు నాయుడు గారికి అది సాధ్యపడింది, కానీ మరెవరి వల్ల అయ్యేది కాదు.
ఓకే, అయితే మళ్ళీ ఇప్పుడు ఇంతకుముందు మాట్లాడిన మాటనే మీరేమన్నారు, ప్రత్యేక హోదా అనే అంశాన్ని పక్కన పెట్టినా పర్లేదు, ప్రత్యేక రాష్ట్రంగా మమ్మల్ని పరిగణించినా పర్లేదని. సరే మరి ప్రత్యేక రాష్ట్రంగా పరిగణించే పరిస్థితి ఉంటే హోదా అనే అంశం గురించి ఒక తీర్మానం ఎందుకు? ఇంకా హోదా అనేది ఇమ్మెటీరియలైజ్ అయిపోవచ్చు కదా, మమ్మల్ని ప్రత్యేకంగా చూడండి అన్న స్లోగన్తోనే వెళ్ళొచ్చు కదా. అంటే ప్రత్యేక హోదా బ్రాకెట్ రాష్ట్రం, మన సిద్ధార్థ గారు వచ్చారు, ఇదే కన్ఫ్యూజన్. ఇక్కడ సమస్య ఏంటంటే మనకు కావాల్సింది నిధులు, ప్రత్యేక ఏ రూపాన ఇస్తారనేది కాదు, రాష్ట్రానికి నిధులు, రాష్ట్రానికి అభివృద్ధి. ఏదైతే 70,000 కోట్ల రోడ్లు అన్నారో వాటికి నిధులు కేటాయించండి, ఏదైతే 13 విద్యాసంస్థలు అన్నారో బడ్జెట్లు కేటాయించండి, బిల్డింగులు భవనాలు నిర్మాణం చేయండి, రైల్వే జోన్ ఇవ్వండి. మీరు చెప్తున్న మాటకి బీజేపీ చెప్తున్న మాటకి ఎటువంటి తేడా కనిపించట్లేదు, రైట్? అంతే కదా. అంటే ఏ రూపాన్ని ఇచ్చినా బీజేపీ నేతలు చెప్తున్న వ్యాఖ్యలు మీరు చెప్తున్నవే. మీరు ఇంతకుముందు మాట్లాడిన మాటలే ప్రత్యేక హోదానా ప్రత్యేక రాష్ట్రమా, సేమ్ అదే వ్యాఖ్యను వాళ్ళు చేస్తున్నారు. ప్రత్యేక హోదా అనేది వెసులుబాటు లేదు, ప్రత్యేకంగా మేము పరిగణిస్తున్నాం, ఒప్పిస్తాం. ప్రత్యేక హోదా బ్రాకెట్ లో రాష్ట్రం పెట్టి ప్రత్యేక హోదా ప్రత్యేక రాష్ట్రం అయినా మనకు రావాల్సినవన్నీ వచ్చినాయి, మనకు రావాల్సిన పన్ను మినహాయింపులు వచ్చినాయి, ఎక్సైజు కస్టమ్స్ పరిశ్రమలు పెట్టుకోవడానికి వచ్చినాయి, ఉపాధి ఉద్యోగ అవకాశాలు వచ్చినాయి కనుక మేము వివరిస్తాం మా ప్రజలకి. తెలుగు రాజకీయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేదా కాంగ్రెస్ పార్టీ తీసుకున్న ప్రత్యేక హోదా అంశాన్ని ఆ అంశాన్ని రాజకీయంగా ప్రత్యేక హోదా కావాలి, దానికి కట్టుబడి ఉన్నాను అని ఒక తెలుగుదేశం పార్టీ భావిస్తోందా? మేము ప్రత్యేక హోదా కట్టుబడి ఉన్నాం అంటూ ప్రత్యేక హోదా అనే పేరు, హోదా అనే పేరు ఇవ్వకపోతే ప్రత్యేక రాష్ట్రం అని నిధులు ఇస్తానంటే మాకేం అభ్యంతరం లేదు. మాకు కావాల్సింది రాష్ట్ర ప్రగతి, రాష్ట్ర అభివృద్ధి, పరిశ్రమలు, ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు. మేము మా ప్రజలకు వివరించే నిధులు వస్తాయనుకుంటున్నారు, వచ్చాయని వాళ్ళు ఆల్రెడీ చెప్తున్నారు. సరే వస్తాయని మీరు ఆశిస్తున్నారు. వరకు కొన్ని నిధులు ఇచ్చారు, మిగతా కూడా ఇవ్వడానికి మోడీ గారు, అరుణ్ జైట్లీ గారు, వెంకయ్యనాయుడు గారు కంకణబద్దులు అయి ఉన్నారు. మాకు నిధులు వస్తాయని ఆశాభావంతో ఉన్నా, తప్పకుండా మేము కలిసి మేము ప్రజల దగ్గరికి వెళ్ళి ఓట్లు అడిగి. సరే ఇప్పుడు మళ్ళీ ఇదే క్వశ్చన్, 2 సంవత్సరాల వరకు నిధులు రాబట్టలేకపోయారు, ఇంకా ఈ తర్వాత తరుణంలో కూడా వస్తాయని ఏం ఆశిస్తున్నారు, ఎలా ఆశిస్తున్నారు అనే క్వశ్చన్ రేస్ చేస్తున్నారు ప్రతిపక్ష పార్టీల నేతలు. ఇప్పుడు బీజేపీ పార్టీ అధ్యక్షుడు అమిత్ షా గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క క్లెయిమ్ చాలా జెన్యున్గా ఉంది, దాన్ని పరిశీలించి రాజధాని లేని రాష్ట్రం, రైల్వే జోన్ లేని రాష్ట్రం, ఆర్థికంగా వెసులుబాటు లేని ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రాన్ని మనం ప్రత్యేకంగా పరిశీలించి ఈ ప్రత్యేక హోదాని ఏ రకంగా వాళ్ళకి ఇవ్వాలి, వాళ్ళని అభివృద్ధి చేయాలనే ఆలోచన వారికి వచ్చింది కనుక తప్పకుండా సఫలీకృతమైన ఆశాభావంతో మేము ఉన్నాం. ఓకే, వారికి ఆలోచన వచ్చిందని మీరు చెప్తున్నారు, కానీ వారు చెప్తుంది సరే బీజేపీ నాయకులే ఇదే వేదికగా ఇక్కడికి వచ్చి మాట్లాడిన వాళ్ళే కరెక్ట్గా తెలుగుదేశం పార్టీకి నిధులు ఇచ్చినప్పటికీ వారు ఆ విషయంలో ఖర్చుల లెక్కలు సరిగ్గా చూపించట్లేదు, కాబట్టి వారు ఇంకొక చంద్రన్న కానుకలు ఇటువంటి అనేక అంశాల్లోకి దాన్ని నిధుల్ని డైవర్ట్ చేస్తున్నారు. అందుకోసమే కేంద్ర ప్రభుత్వం నిధులకు సంబంధించిన లెక్కలు రావట్లేదు, కాబట్టి ఇంకా ఎక్కువ ఇవ్వలేకపోతున్నారు, ఇది రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యంగా వారు చెప్తున్నారు. మేము రాష్ట్ర ప్రభుత్వంలో ప్రతి ఒక్క పైసా, కేంద్ర నిధులు ఎన్ని వచ్చినాయి, రాష్ట్ర ప్రభుత్వ నిధులు ఎన్ని వచ్చినాయి అన్ని సవివరంగా త్వరలో కేంద్ర ప్రభుత్వానికి సబ్మిట్ చేసి మాకు కేంద్రం నుంచి వచ్చిన 42% నిధులు కాకుండా, అన్ని రాష్ట్రాలకు ఇచ్చే నిధులు కాకుండా మాకు ఎక్కువగా మరో 10% 15% అందరికీ 42% వస్తే మాకు 52% ఇవ్వండి, లేదా 57% ఇవ్వండి, అప్పుడు మీకు నిధులు ఇచ్చామని చెప్పండి అని చెప్పి మేము కోరుతున్నాం. ఎప్పుడు నిధులు అనేది దుర్వినియోగం కాలేదు. మా రాష్ట్ర ఆర్థిక వనరుల నుంచి ఉన్న లోకల్ అడ్జస్ట్మెంట్ తప్పనించి కేంద్ర ప్రభుత్వం నిధులు ఏదైతే ఉన్నాయో, ఏ బడ్జెట్ దేనికి ఇచ్చారో, ఏ స్కీమ్కి ఇచ్చారో దాని మీద ఖర్చు పెట్టడం జరిగింది. ఇవి అవాస్తవ ఆరోపణలు. రాజకీయంగా ప్రత్యర్థులు అలసలు ఉనికి లేని కాంగ్రెస్ పార్టీ, ఈ పార్టీ పతనమైపోతుందని అయోమయం గందరగోళం ఉన్న వైఎస్ఆర్ పార్టీ చేసే అసత్య ఆరోపణలు తప్పనించి మేము అది ఏ రకంగా ఆర్థిక వెసులుబాటు కోసం ఎటువంటి దుర్వినియోగం పాల్పడలేదు. ఓకే వెంకట్రావు గారు, సరే మీరు ఇవన్నీ మనం మాట్లాడుతున్నాం కాబట్టి నిధులు ఇచ్చారా ఇవ్వలేదా అన్న దానికి సంబంధించి క్లారిటీ రావాలంటే రాష్ట్ర ప్రభుత్వం ఒక శ్వేతపత్రాన్ని విడుదల చేస్తే సరిపోతుంది కదా. కేంద్ర ప్రభుత్వం నుంచి ఎన్ని నిధులు మనకు వచ్చాయి, ఇక్కడ ఎంత ఖర్చు చేశాము, అసలు ఎంత రావాల్సి ఉంది, ఇటువంటి అంశాలని పేర్కొంటూ ఒక రాష్ట్ర ప్రభుత్వం ఒక శ్వేతపత్రాన్ని ఎందుకు రిలీజ్ చేయట్లేదు? ఇప్పుడు మన బడ్జెట్లో, బడ్జెట్ పుస్తకాల్లో 31 మార్చి వరకు ఉన్న ఖర్చు, జమా ఖర్చు లెక్కలు ఇచ్చాం. తర్వాత కేంద్ర ప్రభుత్వం నిధులు ఏమిచ్చారు అన్ని చేసి ఒక శ్వేతపత్రాన్ని, ఒక డాక్యుమెంట్ని, స్పెషల్ డాక్యుమెంట్ తయారు చేసి కేంద్రానికి ఇవ్వడానికి ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అపోహలు తొలగించడానికి,
ఏదైతే కొంతమంది నాయకులు రాజకీయ పార్టీ నాయకులు ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రగతిని ఓర్వలేక చేసిన ఆరోపణలన్నీ ఖండించడానికి వాస్తవాలు కేంద్ర ప్రభుత్వానికి సమర్పిస్తాం, అరుణ్ జైట్లీ గారికి ఆర్థిక శాఖ మంత్రిగా త్వరలో సబ్మిట్ చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నాం. ఓకే, తెలంగాణకు సంబంధించిన రేవంత్ రెడ్డి కొన్ని మాటలు మాట్లాడారు. ముఖ్యంగా తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నాం, టార్గెట్ 99 అంటున్నారు, మిషన్ 99 అంటున్నారు, 99 స్థానాల్లో గెలుపొందడమే లక్ష్యమని చెప్తున్నారు. అటువంటి పరిస్థితి ప్రస్తుతం తెలంగాణలో ఉందా? ఇప్పటికే తెలంగాణలోని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు దాదాపుగా ఖాళీ అయిపోయిన పరిస్థితి, ఒక ముగ్గురు మాత్రమే ఎమ్మెల్యేలు మిగిలారు తెలంగాణలో. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తల బలం కూడా క్రమక్రమంగా తగ్గిపోయిన పరిస్థితి, చాలా వరకు తగ్గిపోయిన పరిస్థితి. భారతదేశంలో ఒక క్యాడర్ బేస్డ్ పార్టీ అంటే తెలుగుదేశం పార్టీ. గ్రామ స్థాయి, పట్టణ స్థాయిలో వార్డుల్లో కార్యకర్తలు, తృతీయ ద్వితీయ శ్రేణి నాయకులు, బలమైన నాయకులు, క్యాడర్ బేస్ ఉంది. ఈ ప్రథమ శ్రేణి నాయకులు వెళ్ళినంత మాత్రాన ఎటువంటి ఇబ్బంది లేదు. రాజకీయాల్లో హత్యలు లేవు, ఆత్మహత్యలు అన్నారు. ఏదైతే కేసీఆర్ అబద్ధపు ప్రచారాలు చేసుకుంటూ అబద్ధపు వాగ్దానాలు ఇచ్చాడో, మనిషికి కుటుంబానికి ఒక 3 ఎకరాలు, ఇంటికి ఒక ఉద్యోగం, డబుల్ బెడ్రూము, ఆయనంతా అరిచేతిలో వైకుంఠం చూపిస్తున్నాడు. రేపు 2019 ఎన్నికల నాటికి డబుల్ బెడ్రూమ్ రాని వాళ్ళు, 3 ఎకరాలు భూమి రాని వాళ్ళు, ఉద్యోగాలు రాని వాళ్ళు, మిషన్ కాకదే కమిషన్ కాకదే అయిపోయింది. ఈ మిషన్ భగీరథ నల్లాలు లేవు, ఊరికి పైసలు ఖర్చు పెట్టడం, ఇవన్నీ మళ్ళీ ప్రాజెక్టుల రీడిజైనింగ్ అని చెప్పి చేసిన పని మళ్ళీ చేయటం. మీరు చేసిన ఆరోపణలే అసత్య ప్రచారాలు చేస్తున్నారు, లేకపోతే అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారు, లేదా ఇవన్నీ మాటలు వైసీపీ నేతలు కూడా మాట్లాడుతున్నారు టీడీపీకి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో. మేమిచ్చిన హామీలన్నీ కూడా ఇప్పటి వరకు చెప్పినవన్నీ అమలు చేశాం, ఇంకా కొన్ని చేయాల్సినవి ఉన్నాయి. ఇప్పుడు అక్కడ సమస్య ఏంటంటే, చేయవలసి ఎందుకు మిమ్మల్ని అంటున్నానంటే సార్, లేదు మీరు చెప్తున్న మాటలు నేను ఇంటరప్ట్ చేస్తున్నాను అనుకోవద్దు ప్లీజ్, ఎందుకంటే ఇది ప్రజల్లో ఒక కన్ఫ్యూజన్, ప్రతిరోజు మాట్లాడే మాటనే. అధికారంలో ఉన్నప్పుడు చేసే పనులన్నీ కూడా చాలా గొప్పవవుతాయి, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏ పని చేసినా అవి తక్కువే అవుతాయి అనే ఒక అభిప్రాయం ప్రజల్లో ఫిక్స్ అయిపోయింది. సో ఇప్పుడు మీరు తెలంగాణలో ఉన్న గవర్నమెంట్ పైన ఆరోపణలు చేస్తున్నారు, అటు వైసీపీ చేస్తున్న ఆరోపణలు, ఈ రెండింటినీ ఇప్పుడు ఎట్లా బేరీజ్ వేసుకోవాలి ప్రజలనే ఆలోచన వస్తుంది. ప్రజలే న్యాయ నిర్ణేతలు. 2019 ఎన్నికల్లో మేనిఫెస్టోలో మేమేం చెప్పాం, ఏమి సాధించాం, వాళ్ళకి ఏం చూపించామనేది ముఖ్యం. లేనిపోయిన అపోహలు కల్పించి ఇక్కడ తెలంగాణలో 1 కోటి ఎకరాలకు సాగు అన్నాడు. 1 కోటి ఎకరాలకు సాగు ఎక్కడొస్తుంది? 10 లక్షలకు కూడా రాదు. మరి మిషన్ భగీరథ అన్నారు, నల్లాలో నీళ్ళు ఇంటింటికి నల్లా అన్నారు, ఎక్కడవుతుంది? ఈ రకంగా మేము తెలుగుదేశం పార్టీ ఏదైతే చేస్తుందో చెప్తుంది. ఆచరణ సాధ్యం కాని పనులను, కష్టాలను ప్రజలకు వివరిస్తాం తప్పనిచ్చి వాళ్ళని మభ్యపెట్టాం. ఆచరణ సాధ్యం కాని ప్రాజెక్టులు ఏది కూడా చేపట్టాం. దశల వారీగా పనిచ్చి కేవలం 5 ఏళ్లలో మేము చేస్తామని చెప్పలేదు. కేసీఆర్ లాంటి హామీలు, ఆచరణ సాధ్యం కాని హామీలు, రోజు రోజు డప్పు కొట్టుకునే హామీలు మేమేం చేయలేదు. మేము ఇచ్చిన సంఖ్య కానీ మా హామీలు కానీ ఒక్క 3 సంవత్సరాలు. రేవంత్ రెడ్డి చేసిన ఒక వ్యాఖ్య మీకు చెప్తాను, ఎంత గొప్ప బెంజ్ కార్ అయినా టీఆర్ఎస్లో చేరగానే కేసీఆర్ షెడ్లో పడేసి డొక్కు కారుగా మారుస్తున్నారు అని అన్నారు. అంటే ముఖ్యంగా ఎమ్మెల్యేలకు సంబంధించి వ్యాఖ్యానించినట్టుగానే కనబడుతోంది. ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీ నుంచి టీఆర్ఎస్లోకి వెళుతున్న వలస వెళ్లిన నేతలకు సంబంధించి వ్యాఖ్యానించినట్టుగా, ఎంత గొప్ప బెంజ్ కార్ అయినప్పటికీ కూడా అందులోకి వెళ్ళిన తర్వాత డొక్కు కారుగా మారుతుందని. సో సేమ్ థింగ్, ఇక్కడ గొప్పవాళ్ళు అందులోకి వెళ్ళగానే ఎలా అవినీతి పరులు లేదా ప్రలోభాలకు గురైన వారు అవుతారు? అంటే ఒకసారి పార్టీ మారిన తర్వాత ఒక ప్రశ్న, అవతల పార్టీలో కొంతకాలం పడుతుంది వాళ్ళతో ఒక సమన్వయం ఏర్పడటానికి, అదే స్థానం పొందటానికి, గౌరవం పొందటానికి కొంత సమయం పడుతుంది. కనుక ఉన్న పళంగా వాళ్ళని నెత్తిమీద పెట్టుకోవడం అని ఉండదు. వాళ్ళు కొన్ని ప్రత్యేక కారణాల వల్ల టీఆర్ఎస్లోకి వెళ్ళడం జరిగింది. ప్రత్యేక కారణాలు అంటే, మీరు మా దగ్గరకు రాకపోతే మీకు నిధులు ఇవ్వం, మీరు ఏ పని చెప్పినా వ్యతిరేకం చేస్తాం, వాళ్ళ వ్యాపారాలకు అడ్డం పడుతున్నారు, వాళ్ళ దినచర్యకు అడ్డం పడుతున్నారు. కానీ అదే కాంట్రాక్టర్లు ఉంటే ఇప్పుడైతే రాజశేఖర రెడ్డి 2004 అధికారంలోకి వచ్చినప్పుడు 9 సంవత్సరాలు ఆల్మోస్ట్ 10 సంవత్సరాల వరకు టీడీపీ ప్రతిపక్షంలోనే ఉంది. కానీ అప్పుడు రాని నిధులు ఇప్పుడు ఎందుకు రాకుండా పోతాయి? అప్పుడు కూడా అదే పరిస్థితి, ప్రతిపక్ష హోదాలో ఉన్నారు కదా, అప్పుడు కూడా ఎమ్మెల్యేలు కొనసాగారు టీడీపీలోనే, ఇప్పుడు ఎందుకని వాళ్ళకు నిధులు రాకుండా పోతాయి? అంటే ఒకసారిగా కేసీఆర్ అసలు అడ్డుకునే పరిస్థితి ఉంటుందా? పూర్తిగా కేసీఆర్ కట్టడి చేశాడు. వాళ్ళు కొంతమంది వాళ్ళ జీవనార్థం కోసం వ్యాపారాలు చేసుకుంటున్నారు, జీవనోపాధి కోసం పనులు చేసుకుంటున్నారు,
ఆ పనులు ఇవ్వకుండా ఇచ్చిన పనులకు నిధులు విధులు చేయకుండా బిల్లులు ఇవ్వకుండా. సరే సేమ్ క్వశ్చన్ ఆంధ్రప్రదేశ్ లో కూడా రిపీట్ అయింది అనుకుంటే, ఆంధ్రప్రదేశ్ లో కూడా వైసీపీ ఎమ్మెల్యేలు ఉన్న ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిధులు ఇవ్వట్లేదా, అందుకోసమే వాళ్ళు వస్తున్నారా? అంటే కేవలం ఇప్పుడు వైసీపీ గెలిచిందంటే అక్కడ ఎంత 1,000-2,000 ఓట్లు అంటే అక్కడ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ పార్టీ లేదని కాదు, గెలిచినంత మాత్రాన 1,000-2,000 అంటే మా నియోజకవర్గాన్ని మేము పాడు చేసుకోం కదా. వీళ్ళు ఏదైతే వైసీపీ ఎమ్మెల్యేలు గెలిచారో సగం మంది వైసీపీ వాళ్ళు ఈ ఎమ్మెల్యేలు మా పార్టీ నుంచి వెళ్ళిన వాళ్ళు వెళ్ళి మళ్ళీ వెనక్కి స్వగృహ ప్రవేశం చేస్తున్నారు. మా లక్ష్యం ఏదైతే వైసీపీ ఎమ్మెల్యేలలో దాంట్లో కూడా తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయాలి కనుక తప్పనిసరిగా అభివృద్ధి చూపించాలి, లేకపోతే మా పార్టీని మేము నాశనం చేసుకున్న వాళ్ళు అవుతాం. అక్కడ ఉండే తెలుగుదేశం నాయకులను కార్యకర్తలను మేము వాళ్ళని తృప్తిపరచాలంటే నిధులు విడుదల చేయాలి కనుక అది వాస్తవం కాదు. ఆంధ్రప్రదేశ్లో వివక్ష లేకుండా అన్ని నియోజకవర్గాలకు ఇస్తున్నాం, కాకపోతే చంద్రబాబు నాయుడు గారికి పనితీరు బాగుంది, రాష్ట్రాన్ని కష్టంలో ఉన్నాయి, రాష్ట్రాన్ని అభివృద్ధి చేద్దాం, అభివృద్ధి పదంలో మనం కూడా భాగస్వామ్యులు అవుదామని చెప్పి ఈ వైసీపీ ఎమ్మెల్యేలు వస్తున్నారు తప్ప నుంచి అక్కడ ఎటువంటి బలాలు కానీ లేదా వాళ్ళ మీద ఎటువంటి ఒత్తిడి కానీ మేము ఏం చేయట్లేదు. రైట్, ఓకే. చివరిగా ఈ వేదిక ద్వారా ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నిర్దేశించుకున్న లక్ష్యాలని సాధించడానికి ఎంత సమయం పట్టవచ్చు? ముఖ్యంగా ఈ 2019 ఎన్నికల వరకు అయితే మనం కన్ఫైన్ అవుదాం, ముఖ్యంగా ప్రత్యేక హోదా అంశం ఎన్ని రోజుల్లో వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి, తెస్తారా ఇస్తారా? ప్రత్యేక హోదా వల్ల ఏ అయితే ఆర్థిక లబ్ధి, పారిశ్రామిక అభివృద్ధి, ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయో ఆ పేరు పెట్టకుండా ప్రత్యేక రాష్ట్రమనో మరొక రూపంలో నిధులు వచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నాం. దానికి ఏం గడువు అవసరం లే, త్వరలోనే సమస్య పరిష్కారం అయిపోతుంది. 2019 నాటికి మళ్ళీ తిరిగి బీజేపీ తెలుగుదేశం కలిసి మళ్ళీ ప్రజల దగ్గరికి వెళ్ళి ఇదిగో మేము చేసిన అభివృద్ధి మరొకసారి అవకాశం అని కోరుకునే పరిస్థితి తెచ్చుకుంటాం. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ వెంకట్రావు గారు, మీ అభిప్రాయాలు తెలియజేసినందుకు, ప్రవాస భారతీయులకి అనేక అంశాల గురించి మీరు వివరణాత్మకమైన ఈ చర్చలో పాల్గొన్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. చూశారు కదా, మహానాడు కార్యక్రమంలో ముఖ్యంగా 28 అంశాలకు సంబంధించి కీలక తీర్మానాలు చేసిన పరిస్థితి కనబడుతోంది. ప్రత్యేక హోదా అంశం గురించి వెంకట్రావు గారు చెప్తున్న అభిప్రాయం అయితే ప్రత్యేక హోదానా లేక ప్రత్యేక రాష్ట్రంగా పరిగణిస్తారా? ఈ అంశానికి సంబంధించి ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ను చూడాల్సిన అవసరం ఉందని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. అండ్ కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్న నిధులకు సంబంధించి వీరు చేస్తున్న ఖర్చుల గురించి కావచ్చు ఒక క్లియర్ స్పష్టతతో కూడిన ఒక పత్రాన్ని, శ్వేత పత్రమా అంటారా ఇంకో డాక్యుమెంట్ అంటారా, రిలీజ్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా సన్నద్ధమవుతోందని చెప్తున్నారు. అటు తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర సమితి ప్రలోభాలకు గురి చేసి నేతల్ని లాక్కునే ప్రయత్నం చేస్తోంది, కానీ క్యాడర్ మాత్రం ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ వెంటే ఉంది. 2019 తమ సత్తా ఏంటో చూపిస్తామని, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో బీజేపీతో కలిసి తాము చేసిన కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకువెళ్ళి మళ్ళీ అధికారంలోకి వచ్చే ప్రయత్నాలు చేస్తామని వెంకట్రావు గారు చెప్తున్న పరిస్థితి ఇది. వాటి నమస్తే భారత్, చూస్తూనే ఉండండి భారత్ టుడే, దేశం కోసం ధర్మం కోసం.